హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇక నిన్న ఆల్రెడీ నామినేషన్ల పర్వం ముగిసిపోయింది ఏడుగురు నామినేషన్లోకి వచ్చారు ఇక నిన్న ఇవా ఈ రోజుతో వాళ్ళ ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది ఈరోజు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది మీకు నచ్చిన వాళ్ళకు ఓట్లు వేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు ఒకరు బయటకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక మిగిలింది నామినేషన్లు అయిన తర్వాత మిగిలింది క్యాప్టెన్సీ టాస్క్ సో ఆ క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఈరోజు బిగ్ బాస్ కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది అది చిన్న టాస్క్ అది అంటే అది క్యాప్టెన్సీ టాస్క్ పెద్ద ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ చిన్న స్టార్ ప్రమోషన్ కోసం స్టార్లో చాలా సినిమాలు కానీ చాలా స్పెషల్ షోస్ ఉంటాయంటూ ఒక ప్రోమో రిలీజ్ చేసి దాంట్లో చిన్న క్విజ్ టైప్లో ఒక గేమ్ చేశారు అయితే అది ఎలాంటిదంటే ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత బజర్ నొక్కాలి ఆ బజర్ ఎవరు ముందు నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఓకే లేదంటే ఇత ఇంకో టీంకి వెళ్తుంది దాంట్లో కూడా చాలా డిస్కషన్స్ ఆరోహి నేను వెళ్తా అనడం రేవంత్ నేను వెళ్తా అనడం వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఆరోహి కాస్త అలిగింది మళ్ళీ రేవంత్ సరే వెళ్ళమ్మా అది చాలా యాక్టివ్గా ఉండాలి క్వశ్చన్ వినగానే ఇమ్మీడియట్గా బజర్ నొక్కాలి లేకపోతే మనకు మిస్ అవుతామని చాలా చెప్తాడు బట్ ను ఎందుకు నా కాన్ఫిడెన్స్ దెబ్బతిస్తున్నావు నాకున్న కాన్ఫిడెన్స్ అంతా మీ మాటలతో పోగొడుతున్నాడు నేను కాన్ఫిడెన్స్తోనే వస్తున్నా కదా అని తనకు సమాధానం ఇవ్వడంతో ఇంకా రేవంత్ సరే అమ్మా అని చెప్పేసి వదిలేస్తాడు ఆరోహి అండ్ శ్రీ సత్య ఇంకో టీం నుంచి సో వాళ్ళిద్దరూ ఆ టాస్క్ ఆడటం జరుగుతుంది ఎక్కువగా ఆ టాస్క్లో కొన్ని సమాధానాలు తెలిసిన బజర్ నొక్కే టైం మిస్ అవుతుంది ఆరోహి దాంతో ఎక్కువగా శ్రీ సత్యనే స్కోర్ చేయడంతో ఆ టీం గెలుస్తుంది దాంతో రేవంత్ ఇంకా దొరికింది ఛాన్స్ అన్నట్టుగా ఆమెను కొంచెం మాటలు అనడం జరుగుతుంది నేను ముందే చెప్పాను ఇలా ఉంటుంది ఫాస్ట్గా మూవ్ కావాలి అని కానీ తను వినలేదు నేను పోయి ఉంటే ఇలా అని కొంచెం డిస్కషన్ అవుతుంది దాంతో హట్ అయిపోతుంది రేవంత్ దూరంగా కాన్ఫిడెంట్ అని ఒక తోటి సూర్యతో మాట్లాడుతున్నప్పుడు ఆరోహి దాన్ని వేరే రకంగా అంటే డిఫెక్టివ్గా అనే వర్డ్ ఆమెకు వినబడంతో ఎవరికి ఉంది డిఫెక్టివ్ అంటూ రేవంత్తో గొడవ దిగుతుంది అసలు ఎవరన్నారు డిఫెక్టివ్ అనే వర్డే రాలేదు నా నోటి నుంచి నేను వేరే ఏదో మాట్లాడుతున్నాము అని చెప్పి ఆర్జెస్ సూర్య అని అడిగితే సూర్య కూడా అసలు ఆ వర్డ్ రాలేదు వేరే మాట్లాడుతున్నామని రేవంత్కు సపోర్ట్ చేస్తాడు కానీ ఆరోహి చాలా హట్ అవుతుంది తను ఎందుకంటే రేవంత్ దాన్ని సాగదిస్తూ ఉంటాడు కొద్దిగా దాంతో హట్ అయ్యి ఏడవడం అని చెప్పి మళ్ళీ సూర్య వెళ్ళి తను ఓదార్చడం అంతా చాలాసేపు ఇదే ప్రాసెస్ జరిగింది ఈ రోజంతా బిగ్ బాస్ ఎపిసోడ్లో ఇక తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే క్యాప్టెన్సీ టాస్క్లో ఆల్రెడీ ముగ్గురు ఉన్న విషయం మనకు తెలిసిందే గీత్ కానీ ఆదిరెడ్డి కానీ నేహా ఈ ముగ్గురు ఆల్రెడీ క్లాస్లో ఉన్న విషయాలు ఉన్నారు సో వాళ్ళు ముగ్గురు ఆటోమేటిక్గా ఉంటారు ఇక మిగతా ఇంకా ఎన్నుకోవడానికి ఇంకా ముగ్గురిని ఎన్నుకోవడానికి మళ్ళీ బిగ్ బాస్ అవకాశం ఇస్తాడు వీళ్ళందరినీ ఓటింగ్ పరంగా ఎన్నుకుంటారా ఏకాభిప్రాయంతో ఇంకో ముగ్గురిని ఎన్నుకోమని జరిగితే అప్పుడు వాళ్ళందరూ కలిసి అందులో కూడా వాదన జరుగుతుంది గీత్ కూడా నా అభిప్రాయం నేను చెప్పి తీరుతాను అంటూ తనకు సంబంధం లేకపోయినా తను వచ్చే అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటుంది అసలు నీకు సంబంధం లేదంటూ చాలా రోజుల తర్వాత రాజశేఖర్ వాయిస్ వినపడుతుంది కామన్ మ్యాన్గా ఎంటర్ అయిన రాజశేఖర్ వాళ్ళిద్దరికీ చిన్న డిస్కషన్ అవుతుంది గీత్ కూడా కొంచెం ఓవర్గానే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నట్టుగా అనిపించింది ఇక తర్వాత వీళ్ళ ముగ్గురిని ఇంకో ముగ్గురిని కూడా అంటే క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఇంకో ముగ్గురుని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది వాళ్ళల్లో ఒక జంట మెరీనా అండ్ రోహిత్ కూడా వాళ్ళు ఒక జంట ఉంటారు సో ఇక క్యాప్టెన్సీ టాస్క్ కోసం పోటీలు మొదలైతే అయితే ఇందులో మధ్యలో చిన్న ప్రాంక్ కూడా చేస్తారు ఈ రోహిత్ మెరీనా వాళ్ళు కలిసి మెరీనా చిన్న ప్రాంక్ తన భర్త మీదనే శ్రీ సత్యతో కలిసి చిన్న ప్రాంక్ డిజైన్ చేసుకొని మెరీనా అందరి ముందు వచ్చేసి నేను రోహిత్తో మాట్లాడుతుంటే శ్రీ సత్య వచ్చి పద వాక్కి వెళ్దామంటూ నా హస్బెండ్ని తీసుకెళ్తుంది అదేంటి అంటే డైరెక్ట్ శ్రీ సత్య వచ్చి అవును నీ హస్బెండ్ నీతో రావట్లేదు నాతో వస్తున్నాడు నేనేం చేయను అని అనగానే ఇంకా అక్కడ సీరియస్గా అందరు అదేంటి అలా అనేది అని కొంచెం షాక్ గురవుతారు కానీ అందులో అంత మెరిన అదేంటి నువ్వు నా హస్బెండ్ ఎలా తీసుకెళ్తావు నేను ఇక్కడ ఉన్నది అంటే నా హస్బెండ్ మీద నాకు రైట్స్ లేవా నేను తనతో ఉండకూడదా అంటూ ఏడ్చిన టైప్లో బిల్డప్ ఇచ్చి పక్కన వెళ్ళి ఏడుస్తుంటే సడన్గా అందరూ మళ్ళీ వచ్చి ఓదార్చని ట్రై చేస్తుంటే ఇది ప్రాంక్ అంటూ మళ్ళీ తను సెట్ అయిపోతుంది సో ఏదైనా ఇక వాళ్ళు చిన్న చిన్న సరదాలతో అండ్ చిన్న చిన్న ఈ టాస్క్లతో క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు ఇక ఈరోజు క్యాప్టెన్ ఎవరనేది ఫస్ట్ బిగ్ బాస్ హౌస్కి క్యాప్టెన్ ఎవరు బి సీజన్ సిక్స్లో అనేది ఎవరు ఈరోజు తేలిపోనుంది సో ఫైనల్గా క్యాప్టెన్సీ టాస్క్లోకి ఆరుగురు వచ్చారు అందులో మెరీనా అండ్ రోహిత్ ఒక జంట అంటే వాళ్ళు ఒక్కరే కాబట్టి ఒకరు అలాగే ఆర్జే సూర్య బాలాదిత్య అలాగే ఇంకా క్లాస్ టీంలో ఉన్న గీత్ నేహా అండ్ ఆదిరెడ్డి ఈ ఆరుగురు ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడనున్నారు అయితే ఇక మధ్యలో ఈ ఏదైతే రోహిత్కు ఆదిరెడ్డికి కూడా చిన్న గొడవ జరిగింది ఎందుకంటే రోహిత్ ఏదో టాపిక్ ఇదే విషయం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆదిరెడ్డి వచ్చి అలా కాదు బ్రదర్ అని ఏదో చెప్తుంటే అది అది తను నేనన్నది నువ్వు అంటున్నావు అంటూ డిస్కషన్ జరిగి ఫైనల్గా కొంచెం అగ్రెసివ్గా వెళ్ళిపోయి రోహిత్ కంప్లీట్గా తను మీకేం తెలుసు సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్లకు అన్న ఒక వర్డ్ యూస్ చేసేసరికి కొంచెం ఆదిరెడ్డి కూడా అట్టే సోషల్ మీడియా నుంచి వే వస్తే ఏంటి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా ఒకటే ఇక్కడ నుంచి నువ్వు బయట తోపు కావచ్చు బట్ బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయితే మాత్రం ఎవరైనా కంటెస్టెంటే తప్ప అలా ఉండదు సోషల్ మీడియా నుంచి వస్తే ఏంటి అంటూ కొంచెం డిస్కషన్ జరిగింది దాని మీద కూడా మళ్ళీ నాగార్జున వచ్చాక చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలా చిన్న చిన్న సరదా గిల్లి కజ్జాలతో పాటు ఇలా గొడవలు కూడా మొదలై ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది బిగ్ బాస్ సీజన్ సిక్స్ సో ఈరోజు మరి క్యాప్టెన్స్ ఎవరవుతున్నారో ఫస్ట్ సీజన్ సిక్స్ క్యాప్టెన్ ఎవరవుతున్నారో ఈరోజు ఎపిసోడ్లో తెలిసే అవకాశం ఉంది సో మీకు ఈ వీడియోలో నచ్చని పాయింట్స్ ఏమున్నా కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు